ప్రపంచవ్యాప్తంగా కృష్ణ భక్తి తత్వాన్ని ప్రచారం చేస్తున్న ఇస్కాన్ సంస్థ వ్యవస్థాపకులు భక్తి వేదాంత ప్రభుపాద స్వామి 125వ జయంతి వేడుకలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా 125 రూపాయల విలువగల ప్రత్యేక నాణాన్ని ప్రధాని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి, ఇస్కాన్ సంస్థ అధ్యక్షులు గోపాలకృష్ణ గోస్వామి మహారాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ శ్రీకృష్ణ లీలలను జనసామాన్యంలోకి తీసుకెళ్లడంలో ఇస్కాన్ సంస్థ చేస్తున్న కృషి ప్రశంసనీయమని అన్నారు. మోడీజీ, పరమ పూజ్య శ్రీ శ్రీల గోపాలకృష్ణ మహారాజ్ జీ, భారతీయ కల్చర్, నాలెడ్జ్ అండ్ ట్రెడిషన్ టు ప్రాక్టికల్ సొల్యూషన్ టు ది ప్రాబ్లమ్స్ ఆఫ్ పీపుల్ అండ్ మేక్ ది వరల్డ్ వసుదైక కుటుంబం. నౌ being promoted by the followers through education, culture and welfare under dynamic leadership of our prime minister Shri Narendra Modi ji, the world celebrates yoga with us. Today Ayurveda has become the favored alternative means of wellness. ప్రపంచంలోని అనేక దేశాల్లో ఇస్కాన్ శ్రీకృష్ణ ఆలయాలను నిర్మించిందని పేర్కొన్నారు. ఇస్కాన్ అధ్యక్షులు గోపాలకృష్ణ గోస్వామి మహారాజ్ మాట్లాడుతూ తాము కృషి భక్తిని ప్రచారం చేస్తున్నామని అన్నారు. దాంతోపాటు పేదలు నివసించే వాడల్లోని పిల్లలకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ భక్తి వేదాంత ప్రభుపాద కృష్ణ భగవాను భక్తులు మాత్రమే కాదని దేశ స్వాతంత్ర్య పోరాటంలో కూడా పాల్గొన్నారని గుర్తు చేశారు. భారతీయుల ఆరాధ్య దైవమైన శ్రీకృష్ణుని లీలలను విస్తృతంగా ప్రచారం చేయడంలో ఇస్కాన్ సభ్యులు విశేషంగా కృషి చేశారని ప్రశంసించారు. శ్రీల ప్రభుపాద్ జీకి 125వీ జన్మ జయంతి మనా రహే హై. ये ऐसा है जैसे साधना का सुख और संतोष दोनों एक साथ मिल जाए, इसी भाव को आज पूरी दुनिया में श्रील प्रभुपद स्वामी ने लाखों करोड़ों अनुयायी और लाखों करोड़ों कृष्ण भक्त स्वाभाविक रूप से अनुभव कर रहे हैं. मैं सामने स्क्रीन पर अलग अलग देशों से आप सब साधकों को देख रहा हूं. ऐसा लग रहा है जैसे लाखों मन एक भावना से बंधे हो, लाखों शरीर एक कॉमन कॉन्शियसनेस से जुड़े हुए हो. ये वो कृष्ण कॉन्शियसनेस है जिसकी अलख प्रभुपाद स्वामी जी ने पूरी दुनिया तक पहुंचाई. श्रील प्रभुपाद जी ने अपने गुरु के इस आदेश को अपना मिशन बना दिया और उनकी तपस्या का परिणाम आज दुनिया के कोने कोने में नजर आता है. साथियों, भगवान कृष्ण ने अर्जुन से कहा था, नहि ज्ञानेन सदृशं पवित्रम ही विद्यते, अर्थात ज्ञान के समान पवित्र कुछ भी नहीं है. ज्ञान को इस सर्वोच्चता देने के बाद उन्होंने एक और बात कही थी, मैव मन अधस्तत्व मई बुद्धिम निवेशय, यानी ज्ञान विज्ञान को हासिल करने के बाद अपने मन को बुद्धि को कृष्ण में लगा दो, उनकी भक्ति में समर्पित कर दो.